వెంటనే జరగకుండా ఉండేటువంటి ఒక అంశం ఏదైతే ఉందో అది ఈ దేశం మొత్తం మీద దళిత బహుజనుల్లో కొంత అసంతృప్తిని రగిల్చడం, ప్రజలందరూ కూడాను అభద్రతా భావానికి లోను కావటం, పూర్వం ఎలాగైతుందో చట్టం అదే యథాస్థిత తథస్థితిని కొనసాగించాలని చెప్పి చాలా చోట్ల నుండి డిమాండ్స్ రావటం, కేంద్ర ప్రభుత్వం కూడా మొట్టమొదట కోర్టు ద్వారానే పరిష్కరించాలని చెప్పి కోర్టు ద్వారా కోర్టులో సమీక్ష పిటిషన్ వేయటం, రివ్యూ పిటిషన్ వేయటం, ఒకటి రెండు సార్లు కోర్టునే నివేదించి పూర్వపు స్థితిని ఆ చట్టానికి కల్పించండి అని చెప్పి సుప్రీంకోర్టుని కోరడం, సుప్రీంకోర్టు దానికి నిరాకరించడం జరిగింది. తర్వాత కేంద్ర ప్రభుత్వం, కేబినెట్, ప్రధానమంత్రి అందరూ కూడా కూర్చొని ఈ చట్టాన్ని యథాస్థితికి తీసుకురావాలంటే పార్లమెంట్లో బిల్లు పెడదాం, ఆర్డినెన్స్ తీసుకొద్దాం, మరొక చట్టం తీసుకొద్దాం, ఇంకా పదునుగా బలంగా తయారు చేసి చట్టాన్ని అమలు చేద్దాం అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. అది ఇప్పుడు రూపకల్పనలో ఉంది ఆ చట్టం. ఈ మధ్యలో ప్రతిపక్షాలు, బీజేపీ ఇతర పక్షాలు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇతర పక్షాలు కావచ్చు, ఓ ఏదో జరిగిపోతుంది, దళితుల్ని అన్నీ అన్యాయం చేస్తున్నారు, ఊచకోత కోస్తున్నారు, ఎక్కడ పడితే అక్కడ చంపేస్తున్నారు, అత్యాచారాలు పెరిగిపోయినాయి అని గొంతు చించుకొని రాజకీయ లబ్ధి కోసం లేనిపోని అవాకులు చవాకులు పెళ్తూ ఉన్నారు. రాహుల్ గాంధీతో సహా ఒక రాజకీయంగా అపరిపక్వత ఉన్నటువంటి నాయకుడు, ప్రజాధనం లేదు, కేవలం వంశాను క్రమణిలో ప్రధానమంత్రి అవ్వాలని చెప్పి చూసే రాహుల్ గాంధీ కూడా ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రధానమంత్రి చాలా స్పష్టంగా ప్రజలకి చెప్పారు, మేము చట్టం తీసుకొస్తున్నాం, దళితులకి ఆదివాసీలకి రక్షణ కల్పిస్తాం, పూర్వం చట్టం ఎలా అయితే ఉందో అలాగే ఇప్పుడు కూడా రాబోయే సవరణ ఉంటుంది, కాబట్టి ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు, ఉద్యమాలకు అభద్రతా భావం వద్దు, భారతీయ జనతా పార్టీలోనే ఎక్కువ మంది ఎంపీలు, ఎక్కువ మంది ఎంపీ ఎమ్మెల్యేలు ఉన్నారు ఈ దేశంలో, ఈ ప్రభుత్వానికి కూడా దళితులు ఆదివాసీల యొక్క సంక్షేమమే ముఖ్యం, పథకాలు కూడా వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మేము రూపొందించి అమలు చేస్తున్నాం, కాబట్టి ఈ సుప్రీంకోర్టు తీర్పు గురించి మీరు అంతగా భయపడాల్సిన అవసరం లేదు, చట్టానికి యథాస్థాయి కల్పిస్తున్నాం అని చెప్పి నిర్ద్వందంగా ప్రధానమంత్రి గారు ప్రకటించిన తర్వాత కూడా ప్రజల్లో అపోహలు సృష్టించడానికి ప్రతిపక్షాలు ప్రయత్నం చేయటం అనేటువంటిది అది అప్రజాస్వామికం, అన్యాయం, అక్రమం, ప్రజలు నమ్మరు.